నరసావధానులకు వారి పూజా మందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య జరిగిన సంభాషణను మనం తెలుసుకుంటున్నాం. నరసావధానులు శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. దత్తుడు అనగా ఎవరు? దానికి శ్రీపాద వల్లభులు ఈ విధంగా చెబుతున్నారు. నరసావధానుల తాత, దత్తతత్వము నీకు అనుభవంలోకి రావలనన్నా కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలుసుకునుము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుట ఉన్న శ్రీపాద వల్లభుడని తెలుసుకునుము. శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులు, అతని భార్య నిర్ఘాంతపోయిరి. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటియును తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులను అతని భార్యయు వెక్కి వెక్కి ఏడవసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములను స్పృశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానుల దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి. శ్రీపాదులవారు, నేను దత్తుడను, కోటాను కోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రములుగా కలవాడను, దిగంబరుడను. ఎవరైతే చిత్తశుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాదవల్లభా దిగంబర, నరసింహ సరస్వతీ దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపంలో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయా క్షేత్రమునందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకొను వారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా నీ స్వయంభూదత్తుడేడి అదృశ్యమాయనుగా అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే. నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించును. బ్రతికియుండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమములను నాకు చావు పుట్టుకలు రెండునూ సమానమే. అయినను నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా అని వ్యధచెందుచున్నావు. నీమీద పడిన అపవాదు పోవునట్ల స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్తధ్యాసలో ఉండుము. మరుజన్మమున కటాక్షించదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసే అంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటాను కోట్ల బ్రహ్మాండమును సృజించి రక్షించి లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దంతో శ్రీచరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది శ్రీపాదులు అదృశ్యులైరి. ఈ విధంగా పీఠికాపురంలో తాను చూసిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య లీలలను శంకరభట్టుకు తెలియజేశాడు. ఆ మరుదినము తన అనుష్ఠానం పూర్తి చేసుకుని తదుపరి శంకరభట్టుతో ఈ విధంగా చెప్పనారంభించాడు. నాయన శంకరభట్టు, ఆత్మ సాక్షాత్కారమగునప్పుడు 16 కళలు తమ తమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోకి ప్రవేశించును. ఆత్మజ్ఞానము, కర్మలు అన్నియును బ్రహ్మస్వరూపంలో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైనను బ్రాహ్మణుడే అగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము,
భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, జలము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములోని నానా విధమైన నామములు అనువాటిని 16 కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మ అవతారము. విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనున్నది విశ్వములోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ హిరణ్య గర్భనామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్య గర్భ అను నామమున్నది. మానవుని యొక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోసమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరమని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగను. ఆ తదుపరి మాత్రమే స్థూలదేహము రోగగ్రస్తమగను. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మ అంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలువుచున్నారు. యజ్ఞయాగాది క్రతువులను యథావిధిగా ఆచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారం మంత్రములను ఆలాపించిన ఎడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచము ఉండజాలదు. ఈ విధంగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల 16 రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మసాక్షాత్కారమైనప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లీనమవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందలి ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరంలోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలనే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు, బుద్ధి అనువాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారము జరగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనప్పుడు శృతికర్మలు వాటి ప్రతిఫలములు అహం యొక్క కేంద్రము దాని యొక్క మాయాజాలములన్నీయును శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి.